రెండుచింతల మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో డయేరియాపై సోమవారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. మండల పరిషత్ అధ్యక్షురాలు వడితే జీజా తులసి నాయక్ బాలింతలకు ఓఆర్ఎస్ ప్యాకెట్లను అందించారు. అనంతరం డయేరియా రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వైద్యాధికారి కెపి చారి వివరించారు. ఈ కార్యక్రమంలో ఎం వసంతరావు, కె మాధవి, కె కృష్ణ కుమారి, వై లలిత కుమారి తదితరులు పాల్గొన్నారు. పెట్టింది దానికోసం పంపిణీ కొన్ని ఎలాగండి అయితే అరేంజ్మెంట్ అన్నారు కదా ఇంకొంచెం ఎక్కువ తెప్పిస్తారా అంతే. దీన్ని ఎలా తయారు చేసా తల్లిపాల వారోత్సవాల్లో భాగంగా చిన్నపిల్లలందరికీ, చిన్నపిల్లలు ఉన్న తల్లులకి అంటే 2 సంవత్సరాల్లో పిల్లలందరికీ కూడా తల్లిపాలు ఇస్తూ ఉన్నారు. 6 నెలలలోపు ఓన్లీ కేవలం తల్లిపాలు మాత్రమే ఇస్తారు, బయట ఆహారం ఏది ఇవ్వకుండా. సో ఇలాంటి పిల్లలకి, వాళ్ళ తల్లులకి దానికి సంబంధించి తల్లిపాలకు సంబంధించిన ప్రాముఖ్యత, బుర్రుపాలకు సంబంధించిన ప్రాముఖ్యత, అలానే తల్లిపాలతో పాటు అదనపు ఆహారం, దాని యొక్క ప్రాముఖ్యత, వాటి గురించి చెప్పడం కోసం ఈరోజు అందరినీ పిలిపించడం జరిగింది. సో దాంతోపాటు మనకి ఇంకో కార్యక్రమం కూడా డయేరియా అంటే ముఖ్యంగా చాలామంది చిన్నారులు, 5 సంవత్సరాల్లో పిల్లలు చాలామంది కూడా 10% మరణాలు కేవలం అతిసారం వల్ల, అతిసార వ్యాధి వల్ల అంటే డయేరియా వల్ల, నీళ్ళ విరోచనాల వల్ల చనిపోతున్నారు అన్న ఉద్దేశంతో దాన్ని నివారించడం కోసం ప్రతి ఒక్క పిల్లవాడికి ఓఆర్ఎస్ ప్యాకెట్లు, విరోచనాలు ఉన్న వాళ్ళకి ఓఆర్ఎస్ ప్యాకెట్లతో పాటు జింక్ ట్యాబ్లెట్లు ఈ పంపిణీ ఈ వారం బ్రెస్ట్ ఫీడింగ్ మీద, నెక్స్ట్ వారం ఈ వీటి మీద కార్యక్రమం జరుగుతుంది. మనకి ఈ 15 రోజుల కార్యక్రమం, ఈ 15 రోజుల కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఓఆర్ఎస్ అండ్ జింక్ కార్నర్ మన దగ్గర పిహెచ్సిలో ఏర్పాటు చేయడం జరిగింది. దానికి ఎంపీపీ గారు, జేజీ గారు దీన్ని ఇనాగ్రేట్ చేస్తున్నారు ఈరోజు. సో దీనిలో భాగంగా ఈ ఓఆర్ఎస్ ప్యాకెట్లు మన 5 సంవత్సరాల్లో పిల్లలకి జేజీ బై గారు పంచుతారు. వైశాలి ఈరోజు నేను మండల వైద్యాధికారి డాక్టర్ కెపి చారి. ఈరోజు మనం ఇంటెన్సిఫైడ్ డయేరియా కంట్రోల్ ప్రోగ్రామ్ అంటే అతిసార వ్యాధి నిరోధకానికి, దాన్ని ప్రివెంట్ చేయడానికి ఏం చేయాలనే దాని గురించి మనం మన అక్కడ ఐడిసిఎఫ్ అని ఒక కార్యక్రమం పెట్టింది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. దీనిలో భాగంగా మనకి ఈరోజు ఓఆర్ఎస్ ప్యాకెట్లు, జింకు పంచే ఒక సెంటర్, ఓఆర్ఎస్ ప్లస్ జింక్ కార్నర్ అంటారు దీన్ని, దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దీన్ని మన ఎంపీపీ గారు జేజీ బాయ్ గారితో ప్రారంభించడం జరిగింది. సో 0 నుంచి 5 సంవత్సరాల్లో పిల్లలందరికీ ప్రతి ఒక్కరికి ఒక ఓఆర్ఎస్ ప్యాకెట్, అలానే అతిసార వ్యాధి ఎవరికైనా ఉంటే వాళ్ళకి 14 ఓఆర్ఎస్ ప్యాకెట్లు, జింక్ ట్యాబ్లెట్లు కూడా ఈరోజు ఈ కేంద్రంలో పంచడం జరుగుతుంది. ఈ కేంద్రంలో మనకి వచ్చిన పిల్లలందరికీ కూడా ఓఆర్ఎస్ ద్రావణం ఎలా తయారు చేయాలి అనే దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో ఓఆర్ఎస్ ద్రావణం ఎలా తయారు చేయాలి అనేది ఈరోజు చెప్తానమ్మా, అందరూ వినండి కొద్దిగా. నెక్స్ట్ మనం ఒక కడిగిన గిన్నెను ఒకటి తీసుకొని దానిలో ఒక ప్యాకెట్ ద్రావణం, ముందు మనం చేతులు కడుక్కోవాలి శుభ్రంగా. చేతులు కడుక్కున్న తర్వాత బాగా కడిగిన ఒక గిన్నెను తీసుకొని
ఆ గిన్నెలో ఓఆర్ఎస్ ప్యాకెట్ ద్రావణాన్ని ప్యాకెట్ని చించేసి మొత్తం ప్యాకెట్ అంతా దానిలో వేయాలి. ఇక్కడ నీళ్ళు కలపాలి మనం. హాస్పిటల్ ఉన్నా చెప్తాను, గవర్నమెంట్ స్కూల్ కట్టాలి. కొద్దిగా ముందు మీరు టేస్ట్ చూడాలమ్మా ఎలా ఉందనేది. సో కొద్దిగా ఉప్పుగా కొద్ది తీయగా ఉంటాయి, మీరు టేస్ట్ చూస్తే అలానే ఉంటాయి మాత్రమే పిల్లలకి పట్టించాలి, లేకపోతే పడేసి మళ్ళీ కలుపుకోవాలి.